కేతనమై ఉదయించనో మహిళా ఋషి. ఎల్లలు ఎరుగక నిరంతరం గుర్తుంటదో నీ కృషి. నమ్మిన జనమెంట ఉండగా నిర్దేశిత మార్గదర్శి, ఎదుటోల్లా కలి తీర్చి తోడుండే అందరి మనిషి. నమ్మిన జనమెంట ఉండగా నిర్దేశిత మార్గదర్శి, ఎదుటోల్లా కలి తీర్చి తోడుండే అందరి మనిషి. వెలుగులు పంచుతూ మునుగు పల్లెలలో ప్రతి గుండెలో మని దీపం. నిరుపేదల కడుపులో కలిగిన పేదింటి ఆడపడుచు, నిర్బంధం నీడల వడి దుడుకులనే ఎదిరించిన పసి వయసు. ఆకలనే భూమిలో చిక్కిన బానిస బతుకులను చూసినవు, అణచివేతపై ప్రశ్నల పిడుగై పెద్దందార్లనే కూల్చేసినవు. ప్రజలంటే నీకు ప్రాణం, ప్రజాసేవలో ప్రయాణం నీ మాట తీర్పు శాసనం, గమ్యానికి చేరే మాధ్యమం ఈ అని పలుకుల అమ్మతనం. బాధ బాప సీతమ్మ గుణం చేజేలు పలుకు దేశం చూస్తుంది. బంధం వీడక వినీతిపైనే పోరు, చెలిమి కోర చిరునవ్వులకు స్వాగతాలు పలికే ప్రతి ఊరు. న్యాయంపై కమ్మిన ముసుగులు కాల్ చేసిన ఉద్యమ మహిళ, కనిపించని కుట్రల చీల్చి ఎదురుకున్నవి చెబితే చాలా. కరుణ గల్ల దయాత హృదయం, అన్నదాతలకు నీ సాయం, న్యాయమే నమ్మిన సిద్ధాంతం, అభివృద్ధి అంతిమ పంతం. ఊరాలలో గిరిజన ముత్యం, అడవి బిడ్డ రాశారత్నం. జే జేలు పలుకుతు దేశం చూస్తున్నది నీ వంక. ప్రతి గడపను తడుముతూ పలికిన ఆత్మీయత అనుబంధము, ఓ అడవి బిడ్డల మనసును స్పృశిస్త కురిపించే చినుకుల మేఘము. ఓ కష్టజీవుల కడుపుల కారం మెతుకులైన చల్లని వెన్నెలవో, చీకట్లను తరుముతు కాంతి కిరణమైన మా ఊపిరి కలవో. వాకు వంకలే నేనేస్తం లొద్ది మానులోయత సావాసం, అడవి ఒడిల మాపిత పాదం ముక్తాడను వాజల పాతం. జాలి గల్ల దాబిలి మనసు నిన్ను గన్న ఈ మునుగుకే తెలుసు. మాది పెరింగపురం గ్రామం ఆరోగ్య నగరం దమనంపల్లి సరోజిని నా పేరు. మాకు ఇక్కడ జగనన్న సంక్షేమ పథకాలు ఇంటింటి డోర్ టు డోర్ ప్రతి సంక్షేమాలు అందిన వాళ్ళు మేము అందరం తీసుకున్న వాళ్ళమేనండి. పావుల వడ్డీ రుణాలు కానీ, విద్యా దీవెన కానీ, అమ్మ ఒడి కానీ, మాకు అన్ని మహిళల ద్వారా కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ ఇట్లాంటివన్నీ మేము పొంది ఉన్నాము. ఇట్లా పథకాలు పెట్టి మాకు అన్ని విధాల మా ఇంటికి వచ్చి ప్రతి ఏం అవసరం ఉందో అవసరాలు తీర్చేలాగా పథకాలు పెట్టి ఇట్లా చేస్తున్న సీఎం గారు మాకు కావాలి. శాసనసభ సభ్యురాలు గొండవల్లి శ్రీదేవి గారు, మా ఇట్లా ఏ ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఇట్లా ఇంటింటి డోర్ టు డోర్ వచ్చి ఇట్లా పలకరించి మీకు ఏమి అందినియాలి లేదా ఇంకా ఏమన్నా అందాల్సింది ఉండి అని అడిగిన ఎమ్మెల్యే గారు మొట్టమొదటి ఎమ్మెల్యే గారు. సేవలు అందించిందే సాలదు అన్నట్టు మళ్ళీ శాసనసభ సభ్యురాలుగా వచ్చి సమాజానికి సేవలు అందిస్తున్న ఆమెగారి పాలన మాకు కావాలి, శ్రీదేవి గారు మాకు కావాలి, ఇట్లా ఎమ్మెల్యేగా మాకు కావాలని మేము మహిళలందరి తరఫున మా కాలనీ తరఫున కోరుకుంటున్నాము.
జై జగన్, జై శ్రీదేవి గారు.